ప్రైజ్ ది లార్డ్. నా క్రైస్తవ సహోదరులారా, మీరందరూ దేవుని ఆశీర్వాదం వలన మంచిగా ఉన్నారని నేను కోరుకుంటున్నాను. నా పేరు డాక్టర్ జి సాలమన్ రాజ్, గుడ్ షెపర్డ్ మై ఫౌండేషన్ ఫౌండర్గా మాట్లాడుతున్నాను. అదేవిధంగా ఏఐసిసి ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్గా మాట్లాడుతున్నాను. ఈ విధంగా ఈ యొక్క వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. దేవునికి నిన్ను వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ముఖ్యంగా మీ వద్దకు నేను తీసుకొచ్చే న్యూస్ ఏంటంటే, ఇరు రాష్ట్రాల్లో ఉన్నటువంటి క్రైస్తవ సహోదరులారా, ఇంతవరకు దేవుడు మనల్ని, మన కుటుంబాలని, మన సంఘాలని కాచి కాపాడాడు. అందుకు దేవునికి నిండు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ముఖ్యంగా మీకు అందరికీ తెలిసినట్లు గుడ్ షెపర్డ్ మై ఫౌండేషన్ వారు ఇరు రాష్ట్రాల్లో ఉన్నటువంటి బీద క్రైస్తవ కుటుంబాలకు సహాయ సహకారాలు అందించాలి అనే దృక్పథంతో, అదేవిధంగా ఎక్కడైతే చర్చెస్ లేవో అక్కడ ఇరు రాష్ట్రాల్లో 1000 సంఘాలు కట్టాలా అన్నటువంటి దృక్పథంతో స్టార్ట్ చేసినటువంటి ఈ యొక్క ప్రణాళికను, ఈ యొక్క ఫౌండేషన్ను మీరు ప్రోత్సహిస్తున్న విధానాన్ని బట్టి మీకందరికీ నిండు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ యొక్క సంస్థ క్రైస్తవుల బాగోగుల కోసం, క్రైస్తవుల డెవలప్మెంట్ కోసం, సంఘాల డెవలప్మెంట్ కోసం, మీ ఆత్మీయ అభివృద్ధి కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క గుడ్ షెపర్డ్ మై ఫౌండేషన్ అటువంటి సంస్థ. కానీ ఈ యొక్క సంస్థ చేస్తున్నటువంటి వర్క్ను కొంతమంది దుష్టశక్తులు ఎన్నో విధాలుగా అడ్డుకోవడానికి, ఎన్నో విధాలుగా బ్యాడ్ ప్రపగండా చేయడానికి ముందుకొస్తూ ఉన్నారు. వారిని కూడా దేవుడు దీవించునుగాక. కానీ నా యొక్క విన్నపం ఏమిటంటే, బీద క్రైస్తవుల కుట్టలు కొట్టకండి, బీద క్రైస్తవుల యొక్క ఆర్తనాదాలు వినండి. మీరు బాగా డబ్బు ఉన్నవారు, మీరు బాగా 3 పూట్ల డబ్బు అన్నము తింటా ఉన్నారు, మీరు మీ పిల్లలు సంతోషంగా ఉన్నారు, అదే విధంగా బీద క్రైస్తవులు కూడా ఉండాలని కోరుకున్నటువంటి సంస్థ గుడ్ షెపర్డ్ మై ఫౌండేషన్. అటువంటి సంస్థను మీరు దయచేసి ప్రోత్సహించండి. నా యొక్క జనులారా, నా యొక్క క్రైస్తవులారా, మిమ్మల్ని అందరినీ నేను ప్రేమిస్తున్నాను కాబట్టి నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే, కానీ ఇవాళ మా యొక్క కమిటీలో అందరము డిసైడ్ చేసుకున్నటువంటి విశేషం ఏమిటంటే, మేము ఈ యొక్క వాలంటరీస్ ప్రక్రియను ఆపు చేయడము జరిగినది. వాలంటరీస్ కోఆర్డినేటర్స్ను ఆపు చేయడము జరిగినది. వాలంటీర్స్కి సహాయము సహకారాలు మా యొక్క సంస్థ నుంచి ప్రస్తుతము మేము ఆపు చేయడము జరిగినది. ఇవాళ నుండి ఆపు చేయడము జరిగినది. మీ దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు అనేది మీ యొక్క అంతరాత్మకే తెలియాలి. దేవుడు తన వాక్యంలో ఒక మాట చెప్పాడు, నా యొక్క మందిరాన్ని ఎవరైతే పాడు చేస్తారో వారిని, వారి కుటుంబాన్ని నేను పాడు చేస్తానని చెప్పాడు. దయచేసి క్రైస్తవులారా, దేవుని ఉగ్రతకు మీరు బలి కావద్దు అని నా యొక్క ప్రార్థన. దేవునితో మీరు ఆటలాడొద్దు, దేవుని మాటకు మీరు లోపడండి. దేవుడు రెండంచుల ఖడ్గం లాంటి వాడు. కాబట్టి దయచేసి నా సహోదరులారా, మీరు కూడాను నా యొక్క సహోదరులే. మీరు బాధపడుతుంటే నేను కూడాను చూస్తూ ఊరుకునేవాడిని కాదు. దయచేసి నా యొక్క సహోదరులారా, దయచేసి దీన్ని ఖండిస్తున్నా, నేను దీన్ని ఖండిస్తున్నాను. మనం బైబిల్లో వాక్యంలో చూస్తే ఏముంది, శిష్యులలో ఒక శిష్యుడు యూదా ఇస్కరియోతు. యూదా ఇస్కరియోతు చేసిన పనికి అందరు శిష్యులకు కూడాను అదే పేరు వచ్చింది. శిష్యుల్లోనే ఒకరు యేసుప్రభుని ముద్దు పెట్టుకొని యేసుప్రభుని అప్పగించారు. ఆ యొక్క అతను ఏం చేశాడు, వెంటనే ఊరేసుకుని చనిపోయాడు. దేవుని ఉగ్రత అతనికి, అతని కుటుంబానికి తగిలింది. దయచేసి ఈ విధంగా ఎవరైతే అడ్డుకుంటున్నారో, నా యొక్క సహోదరులారా, నా యొక్క సహోదరి మనులారా, మీకు నా యొక్క ఏమంటారు ఒక క్రైస్తవునిగా విన్నపించుకుంటున్నాను, మీ పాదాల చెంత వేడుకుంటున్నాను. దయచేసి దేవుని యొక్క ఉగ్రతకు మలికాకండి. ఇక మీదటైనా నా యొక్క ప్రార్థన ఏంటంటే, అందరము కలిసికట్టుగా ఉందాము, దేవుని పని చేద్దాము. అందరం కలిసికట్టుగా ఉందాము, దేవుని పని చేద్దాము. కానీ గుడ్ షెపర్డ్ వర్క్ మాత్రం ఆగదు, ఓన్లీ ఈ యొక్క వాలంటీర్స్ వర్క్ మాత్రము
ప్రస్తుతము మేము ఆపివేయడం జరిగినది. కమిటీలో డిసైడ్ చేసింది. కానీ మేము ఏవైతే కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేయాలని తలంచామో అవి ఎప్పటికీ ఆగవు. అవి ఎప్పటికీ పోతూనే ఉంటాయి, జరుగుతూనే ఉంటాయి. ఎప్పటి వరకు అంటే యేసు ప్రభు రెండో రాకడ వచ్చేంత వరకు ఈ యొక్క కార్యక్రమం ఆగదు కాక ఆగదు. దయచేసి ప్రార్థనలో మిమ్మల్ని నేను గుర్తు చేసుకుంటాను. మీ యొక్క కుటుంబాలను ఆశీర్వదించాలని దేవుడికి గుర్తు చేసుకుంటాను. మీ మనసులు మారాలని గుర్తు చేసుకుంటా ఉన్నాను. మీ సంఘాలు మారాలని గుర్తు చేసుకుంటా ఉన్నాను. దయచేసి మారాలని కోరుకుంటూ మీ యొక్క సహోదరుడు డాక్టర్ జి సాల్మన్ రాజ్. ప్రైజ్ ది లార్డ్.